రత్తుపల్లి పట్టణంలోని వెంగళరావు నగర్కు చెందిన షేక్ అబ్బాస్ కొన్ని నెలల క్రితం ప్రమాదవశాత్తు మరణించగా వారికి టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉండటంతో మంజూరైన 2 లక్షల రూపాయలు ప్రమాద బీమా చెక్లను సత్తుపల్లి శాసనసభ్యులు సండ్రా వెంకట వీరయ్య మృతుని కుటుంబానికి బీమా చెక్కును అందజేశారు. దళితుల సాధికారత కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ మదిలో మెలిసిన గొప్ప ఆలోచన దళిత బంధు పథకం అన్నారు సత్తుపల్లి శాసనసభ్యులు సండ్రా వెంకట వీరయ్య. ఈ సందర్భంగా సత్తుపల్లి మండలం కిష్టాపురం గ్రామంలో 25 మంది లబ్ధిదారులకు దళిత బంధు యూనిట్లను పంపిణీ చేశారు. ఈ దళిత బంధు అందరికి వాళ్ళు నినాదం ఇవ్వటం బాగానే ఉంటుంది. నినాదం వేరు, ఆచరణ వేరు. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఈ అనేక ప్రభుత్వాలు మరి ఒకేసారి దళిత జాతి ఉద్ధరణ లేకపోతే పేదరిక నిర్మూలన చేసుంటే ఇలా కేసీఆర్ గారు ఈ పథకం చేసేవాడా? చేయాల్సిన అవసరం వచ్చేది కాదు. అందుకని అందరు చేపట్టిన కార్యక్రమాలు ఈ వైఫల్యం చెందినాయి. మనం పుట్టినప్పుడు ఆవుదొడులు ఇచ్చేవారు, అవి మన పేరు మీద ఉండే, యాడికి పోయినా మనకే తెలు. మనకు వచ్చినప్పుడు మన పేరు మీద చాలా కొంతమంది కార్లు తీసుకున్నారు, కొంతమంది ఇతరత్రా తీసుకున్నారు. అట్లా దుర్వినియోగం కావద్దు. తీసుకున్న తర్వాత అమ్మడానికి కూడా వీలు లేకుండా 5 సంవత్సరాల పాటు రిజిస్ట్రేషన్ కూడా మార్పు లేకుండా దళిత బంధు యూనిట్ దుర్వినియోగం కాకుండా అత్యంత పగడబందిగా విధి విధానాలు రూపకల్పన చేయబడిన పథకం ఈ దళిత బంధు పథకం. ఆర్థికంగా సామాజికంగా స్థితిగతులు మార్చాలని ఒకసారి ఈ స్కీమ్ తీసుకుంటే రెండవసారి ప్రభుత్వ సహాయం కోసం మనం ఎదురు చూడొద్దని చెప్పి తిరిగి మనకు ఒక సహాయం మళ్ళీ మనమే తిరిగి పొందితే సమాజంలో ఇతర వర్గాలు మన మీద అసూయ చెందుతాయి. వాటి దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఒకసారి మనకు ట్రాక్టర్ వచ్చిన మనం ఈరోజు మళ్ళీ మన అప్పుల పాలు కాకూడదు.
మళ్ళీ ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూడకూడదు. మనం సగర్వంగా పలాని వ్యక్తి దళిత బంధు తీసుకున్న ఆ గ్రామంలో పేదరిక నుంచి పైకి వచ్చిన విధంగా ఈ యొక్క యూనిట్ ని మీరు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి అనేక వర్గాల నుంచి దళితులే ఈరోజు పేదవాళ్ళు ఉన్నారా, మా ఓసీలో లేరా, బీసీలో లేరా అని చెప్పి చాలా వ్యాఖ్యానాలు జరుగుతున్నాయి. నేను చాలా సందర్భాలు చెప్పిన సభలు మళ్ళీ మీకు కూడా చెప్తున్నాం, కళ్యాణ లక్ష్మి శాది ముబాకర్ పథకం ముందు ఎవరి కోసం స్టార్ట్ చేయబడింది దయచేసి ఆలోచించుకోవాలి. తెలంగాణ వచ్చిన సందర్భంగా వారు తెలంగాణ ఉద్యమంలో ఒక నిరుపేద గిరిజన ఇంటిలో పెళ్లి కోసం దాసు అగ్ని ప్రమాదానికి గురై ఆయన రోదన పడుతుంటే వారు ఉద్యమంలో వెళ్తున్న సందర్భంగా వరంగల్ జిల్లాలో వాళ్ళ బాధను చూసి ఎట్లయినా నేను తెలంగాణ సాధిస్తా, అధికారంలోకి వస్తే ఇట్లాంటి దానికి ఈ యొక్క బాధలకి రూపుమాపాలని వారి హృదయం నుంచి ఉద్భవించిందే కళ్యాణలక్ష్మి పథకం. ఇది ఏ పార్టీ పెట్టలే, వారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలే. ఆ రోజు ఎస్సీల కోసం ఎస్టీల కోసమే కళ్యాణలక్ష్మి శాది ముబారక్ పెట్టారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆర్థిక వనరుల్ని, లాభాలని, నష్టాలని, ఆదాయాన్ని, వ్యయాన్ని వారు లెక్కించుకొని ఈ రెండు అంశాలు చూసిన తర్వాత 50,000 రూపాయలు పెట్టే స్కీమ్ 75,000 రూపాయలకు వచ్చింది. ఎస్సీల కోసమే ఎస్టీల కోసం ముఖ్యమంత్రి గారి సహాయానిది మీ ఒక్క గ్రామంలో ఎంతమందికి ఇచ్చారు మీకే తెలుసు. గతంలో ఈ రకంగా వచ్చినాయా, దయచేసి మీరు ఆలోచించండి. రైతు బంధు కానీ ఒక రైతు చనిపోతే కుట భూమి ఉన్నా ఆ కుటుంబం రోడ్డు మీద పడొద్దని 5 లక్షల రూపాయలు ఇచ్చిన ఇన్సూరెన్స్ ఇస్తున్న ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడైనా ధాన్యం కొనుగోలు చేసిన మీ పక్కనే మనకి బంధువులు ఉన్నారు. పోయినసారి మొక్కజొన్నలు మీ పక్కనే లింగగూడెం, వాళ్ళందరూ మీ చుట్టాలు మీ అందరి కాడికి వచ్చి మొక్కజొన్నలు కొనకపోతే మీ పేరు మీద మొక్కజొన్నలు కొనుంటారు. నాయన తెలంగాణ రైతుల డబ్బులు మీరు మీకే చెప్పినాం, మీ పక్కన మీకు తెలుసు మన రోడ్లు మన ఎట్లున్నాయి, తెలంగాణ దాటితే రోడ్లు ఎట్లున్నాయి. దయచేసి మీరు ఆలోచించుకోండి. ఈ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం, రెండే రెండు మన ప్రజల్లో ఉన్న బాధలు ఉన్నాయి. ఒకటి పెన్షన్ రాలేదని, భర్తలు చనిపోయిన వాళ్ళు లేదా ముసలి వాళ్ళు వికలాంగులు మాకు పెన్షన్ రాలే 3 ఏళ్ళ నుంచి ఒక బాధ ఉన్నమాట వాస్తవం. అదేవిధంగా సొంత స్థలాలు ఇల్లు కట్టుకోవాల్సిన వాళ్ళకి వాళ్ళకు కూడా కొంత ఆలస్యమైన మాట వాస్తవం. 3 సంవత్సరాలు ఈ కరోనా వల్ల రాష్ట్ర ఆదాయం దిగుబడి తగ్గింది. మన ఇంట్లో మనం ఒక కార్యక్రమం చేయాలని అనుకుంటాం కానీ ఒక కొడుకు కూతురుకో జబ్బు చేస్తే మనం ఏం చేస్తాం, ముందు మనం ఇల్లు కట్టుకోవాలనుకో నా కొడుకును బాగు చేయాలనుకుంటాం. తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వంగా కొన్ని కార్యక్రమాలు చేయాలన్నా కానీ కరోనా లాంటి సంక్షోభంలో ప్రజలు రక్షించాలని చెప్పి ఈరోజు దానికి ఖర్చు పెట్టడం వల్ల మన కుటుంబంలో బాధ వస్తే మనం ఎట్లయితే ఇబ్బంది పడతాము, ప్రభుత్వం కూడా అట్లాంటిదే. ఇది కుటుంబం లాంటిదే, మనం కట్టే పన్నుల ద్వారా వచ్చే ప్రభుత్వం కంటే ఒక మిషనే ఉండదు. ఆ యొక్క సందర్భంలో ఈరోజు కొన్ని కార్యక్రమాలు ఆలస్యమైనవి, వాటికి కూడా 1 ఆగస్టు నుంచి కొత్తగా అర్హత కలిగిన వాళ్ళకి మళ్ళీ మేమే వచ్చి పెన్షన్ ఇచ్చే బాధ్యత మాదని చెప్పి మీ అందరికి హామీస్తున్నాం. సొంత స్థలాలు ఇల్లు కట్టించే వాళ్ళకి కూడా మేము ఇస్తాం. మిగిలిపోయిన లబ్ధిదారులకు కూడా ఈ యొక్క నెలాఖరులోనే వచ్చే కొత్త దాంట్లో కృష్ణాపురంలో మిగిలిపోయిన దళితులకు ఇచ్చినాకనే సత్తుపల్లి నియోజకవర్గం కూడా ఇచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా దళిత సోదరులు, ఈ గ్రామ ప్రజలు ప్రభుత్వం ఏం చేస్తుందో ఆలోచించండి, గతంలో ఏం జరిగిందో ఆలోచించండి, ఇప్పుడు ఏం జరుగుతుందో ఆలోచించండి. మాయ మాటలతో అబద్ధ మాటలతో చాలా మంది మోసం మాటలు చెప్తారు. ఇలా మరి జింక ఎడమామను చూసి నీళ్ళనుకొని ఉరికిపోతుంది, అక్కడ వాడు వేటగాడు ఉంటాడు ఉచ్చులో పడి చచ్చిపోతుంది. వాడు అబద్ధ మాటలు చెప్పే వాళ్ళ మాటలు మనం వినకుండా వాస్తవంగా మన కళ్ళ ముందు ఏం జరుగుతుందో ఏ గ్రామానికి ఆ గ్రామంలో ప్రజలు మీరు అర్థం చేసుకోండి, అవగాహన చేసుకోండి. తెలంగాణ వచ్చినాక మనకి ఏమిచ్చింది ఈ ప్రభుత్వం ఆలోచించి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఇట్లాంటి దళిత బంధు లాంటి కార్యక్రమం నిరుపేదలందరికీ వచ్చే విధంగా మీ అందరు దీవెనలు ముఖ్యమంత్రి గారికి అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. సత్తుపల్లి మండల పరిధిలోని కిస్టారం, చెరుకుపల్లి మరియు కిస్టారం జగన్నాథపురం గ్రామాల వద్ద గల చౌటువాగు గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వరద నీరు ప్రవహించడంతో కాలువ ఉధృతంగా ప్రవహించి కాలువలు పొంగి పొర్లుతుండటంతో సత్తుపల్లి శాసనసభ్యులు సండ్రా వెంకట వీరయ్య అధికార బృందాలతో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులు ఆదేశించారు. ఓహో మీ తమ్ముడా, అంటే తాత్కాలిక ఇద్దరు ఇల్లు ఉంటుందా? తమ్ముడు ఎంతవరకు వచ్చింది? స్వాప్ అయిందా? అంటే అన్ని మన వాళ్ళు కట్టుకుంటారు, ఇవన్నీ కాంట్రాక్టర్ లేడేవాడు. మంచి
అరే తమ్ముడు లే అన్న ఈ సంవత్సరం వర్షాలు ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి కదా లేదు హైదరాబాద్ శివార్లోని జంట జలాశయాలు హుసేన్ సాగర్, హిమాయత్ సాగర్ కు వరద కొనసాగుతుంది. గత 4-5 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు కలకలలాడుతున్నాయి.